మనము చెట్లయితే మనకున్న వేరు ఎవరంటే మన ప్రభువైన యేసే. స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉద్యోగమో సంపాదన ఆస్తి ఇల్లులో ధనములు ఇవన్నీ కూడా విడిచిపెట్టండి. ఇవన్నీ నీకు ఎవరు ఇచ్చారయ్యా అంటే యేసు ప్రభువును నమ్ముకోవడం బట్టే ఈ ఐశ్వర్యం ఈ ఆనందం ఈ సంతోషం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మన చెట్టు అంతగా ఎదగడానికి మన చెట్టు అంతగా ఫలించడానికి మన చెట్టు అంతగా విస్తరించడానికి మన చెట్టుల నుండి సువాసన రావడానికి కారణం ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు తప్ప మనకు మరొక్క కారణము వేరేది లోకంలో ఏది లేదు.